సేవ చేయాలి తప్ప పెత్తనం చేయకూడదని ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. గతంలో చీరాలకు ఎవరైనా రావాలంటే భయం భయంగా ఉండే పరిస్థితులు ఉండేవన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయనే తాను మద్దతు ఇచ్చానని అన్నారు. చీరాలలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే విధంగా చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు. తనకు నచ్చినప్పుడు ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్న వాళ్లకు ప్రజలు తగిన ఫలితం ఇచ్చినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని జులుం ప్రదర్శించి ఇప్పుడు మళ్లీ పోలీసులను తిడుతూ ఉన్న తీరును గమనించాలన్నారు. మనకి ఎన్నుకునేటటువంటి వ్యక్తి మళ్ళీ సేవ చేయాలి తప్ప మళ్ళీ ఇచ్చిన టోపీ పెట్టకూడదనే ఆలోచనతోటే ఏదో పదవి తీసుకొని పెత్తందారి వ్యవస్థలో చేసినట్టుగా కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు జరిగిన మీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తెలుసు. ఈ సందర్భంగానే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి దారి వీస్తున్న టైంలోనే నన్ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్నాక నేను అప్పుడు ఒకటే చెప్పాను, చీరాల పట్టణానికి సంబంధించి అసలు నాకు రావాలంటే భయం భయం కూర్చోవాలి. మీరు కూడా నేను కాస్త ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా ఇచ్చాలనే నా ఆలోచన. దానికనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమాలు చూసినా కూడా మనకి నచ్చుతున్నాయి కాబట్టి వాటి అవి 10 మందికి దగ్గరికి చేరువుగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ఈ రోజున పెద్ద శ్రమ లేకుండా మరి ఇంటింటికి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేదానికి తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. మనాళ్ళందరికీ ఉంది, ఇప్పుడు వచ్చే కొంతమంది కోరిక ఉంది, కానీ మంచి మనసుతోటి మళ్ళా మనం టికెట్ రాకపోయినా కూడా అందరం ఐక్యంగా ఉండి పనిచేసుకొని ఇంకోసారి మనం అవకాశం కల్పించుకోవటం, కానీ ఇంకేదన్నా ఉత్తరత్తరం వచ్చేదంటో మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని అలాంటి తప్పు లేదు. అట్లాంటి విషయాలకు వచ్చేటప్పుడు ఏదో మా రైతులం మొత్తం జరుగుతున్న విషయాలు గమనిస్తున్నాం కాబట్టి గట్టిగానే కృషి చేస్తాం. మీకు వాతావరణం నేను రాకుండా ఉన్నటువంటి వాతావరణం ఏంటి, నేను వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఏంటి, ప్రజలు స్వేచ్ఛగా ఉండే విధంగా చేస్తారని నేను హామీ ఇచ్చాను. గడియారి సంబంధి గారు చెప్పినా లేదా ఎవరు చెప్పినా అదేవిధంగా ఎవరి పనులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిరాటకంగా పనిచేసుకోవచ్చు అని చెప్పని దాన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాని ప్రకారం నడుస్తామండి. ఇంతకుముందు ఈ టౌన్లో ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే నానా ఇన్స్పెక్టివ్ అండి టౌన్ ప్లానింగ్ వాడు పంపించి అటు జరిగింది ఇది జరిగింది నీళ్ళు బయటపడమంటా అని చెప్పని రకరకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంటే తనకి నచ్చినప్పుడు ఎదుటివాళ్ళు ఏ విధంగా మనం ఇబ్బంది పెడతామని ఆలోచన ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా కనీసం ఈ ఫలితాలు దాదాపు ఇంత గాలిలో కూడా 22,000 దాదాపు మనకి మెజార్టీ గెలిపిస్తుంది జరిగిందంటే వాళ్ళకి అటువంటి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. దాని తగ్గ ఫలితాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, దాన్ని ఏదో మంచిగా దాన్ని ఎట్లా సరిదిద్దుకున్నామనే ఆలోచన లేకుండా గవర్నమెంట్ అంటే పెట్టుకొని దురు ప్రదర్శిస్తారనే ఆలోచనతో పోలీసోళ్ళని అంటే పెట్టుకొని ప్రతి సందర్భం మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు లేకపోతే ఎక్కడికి బాగాలేని పరిస్థితులు వాళ్ళే. సరే అతని వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ అనవసరం మాట్లాడుతున్నాను ఈ సందర్భం. అందరూ కూడా 10 మందికి 10 చోట్ల తిరిగే వ్యక్తులు కాబట్టి నేను పెద్దగా విడమని చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా మీలో గతంలో జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నా అనే విషయం కానివ్వండి, అన్ని రంగాలు వాళ్ళకి వ్యాపార వర్గాలు కాకుండా ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కానివ్వండి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు తీసుకొని ముందుకు పొందా ఉన్నాం కాబట్టి మీరు రాముల్ గారిని ఏం కావాలంటే పని కూడా మీ అందరికీ నేను దగ్గరుండి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను. అలానే మన పెద్దాయని కానీ ముఖ్యంగా మన పాల
చీరాల పట్టణంలోని 12-26వ వార్డులో ఎమ్మెల్యే కర్ణం బాలరామ కృష్ణమూర్తి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు మామిడాల రాములు, పసుపులేటి సుజాతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాములు, సుజాత వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగింది. చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కర్ణం బలరాం కోరారు. పట్టణం 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాసరి శారదను గెలిపించాలని ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన కొండేపిలో టీడీపీ గెలుస్తుందని ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపిలో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో